బ్యాక్ టు వాస్ పార్చెడ్స్ నెన్ శ్రావణి ఇవాళ వీడియోలో నేను గార్లిక్ ఎలా పెంచుకోవాలి వెల్లుల్లి ఎలా పెంచాలి మన ఇంట్లో మనం వెల్లుల్లి ఎలా పెంచుకోవాలో రైట్ టైం ఎప్పుడు ఎలా నాటుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నానండి ఓకే టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనము వెల్లుల్లి నాటుకోవడానికి ఇలా రెబ్బలు గర్భాలు ఎవరెవరి లాంగ్వేజ్ వాడదండి ఇలా సపరేట్ చేసుకున్నాక వీటిలో కూడా హెల్దీగా పెద్దగా ఉన్నవి తీసుకోండి పెద్దగా ఉన్నవి తీసుకోవడం వల్ల రేపు మనకి వచ్చే వెల్లుల్లిపాయ కూడా పెద్దగా ఉంటుంది అలా కాకుండా చిన్న గర్భాలతో తీసుకున్నామంటే మనము చిన్న రెబ్బలది తీసుకున్నామంటే వెల్లుల్లిపాయ చిన్నగా వస్తుంది ఈ వెల్లుల్లి నాటుకోవడానికి రైట్ టైం వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అండి ఈ టైంలో నాటుకుంటే చాలా బాగా వస్తుంది దీని పీరియడ్ వచ్చేసి వెల్లుల్లి టైమింగ్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ టు ఫైవ్ మంత్స్ పడుతుందండి దీన్ని హార్వెస్ట్ చేసుకోవడానికి అండ్ సాయిల్ కండిషన్స్కి వస్తే దీనికి డ్రైనేజ్ ఏవైనా మనం బల్బ్స్ పెడుతున్నామంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి నేను ఓవరాల్గా చెప్తున్నానండి నార్మల్గా టెరస్ గార్డెన్లో టబ్స్లో పెంచేలా చెప్తున్నాను బట్ నేను సాయిల్లోనే ప్లా ప్లాన్ చేస్తున్నాను నా దగ్గర టబ్స్ అవి లేవండి చూపించడానికి కూడా సో మీకైతే చెప్తున్నాను పెద్ద డెప్త్ ఉన్న టబ్ ఏమీ అవసరం లేదు నార్మల్ మీడియం డెప్త్ ఉంటే సరిపోతుంది ఇవి ఏమి లోతుగా రూట్స్ అవి వెళ్ళిపోవు కదండి సరిపోతుంది కొంచెం వెడల్పు ఎక్కువ విడితే ఎక్కువ ఉండేది తీసుకోండి బాగుంటుంది సరిపోతుంది సో వీటిని మనం ఎలా అనేది చూపిస్తాను డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి మెయిన్ కాన్సెప్ట్ సాయిల్ మిక్సింగ్కి వచ్చేటప్పటికి శాండ్ నార్మల్ సాయిల్ గార్డెన్ సాయిల్ అండ్ ఏదైనా మాన్యూర్ మనం నెక్స్ట్ ఇవ్వడానికి కుదరదు కదండి ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటే ఇవ్వగలము ఈ బల్బ్స్లో మళ్ళీ మనం సాయిల్ తీసి ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ మాన్యూర్ అండ్ ఎల్స్ మీరు కంపోస్ట్ ఏదైనా కిచెన్ కంపోస్ట్ ఆర్ వర్మీ కంపోస్ట్ యాడ్ చేసుకోవచ్చు మాన్యూర్ అండ్ రెడ్ సాయిల్ అండ్ శాండ్ మిక్స్ చేసుకొని డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి అప్పుడే బల్బ్స్ మనకి లోపల డికంపోజ్ అవ్వకుండా నీట్గా గ్రో అవుతాయి సో వీటిని ఇప్పుడు మనం నాటుకుందామండి నేను ఎలా నాటుతున్నానో చూపిస్తాను ఎంత డిస్టెన్స్తో నాటుతున్నానో మీరు కూడా అలా నాటుకోవచ్చు సో ఇది నార్మల్ టబ్ సైజ్ ఉంటుందండి మన మీడియం టబ్ సైజ్ ఉంటుంది మీరు ఎలాంటి టబ్ తీసుకుంటే సరిపోతుంది నేను సాయిల్లో పెడితేనే వస్తుంది మీ టబ్స్లో రాదు అనడానికి ఏమీ లేదండి ఎక్కడైనా వస్తుంది బట్ మనం మాన్యువల్ సాయిల్ మిక్స్ ప్రాపర్గా చేసుకుంటే సరిపోతుంది వాటర్ డ్రైనేజ్ మాత్రం ప్రాపర్గా ఉండేలా చూసుకోండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ త్రీ టు ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉండేలా పెట్టుకోండి ఇలా మనం హోల్స్ వేసేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే పెద్దది వస్తుందేమోనని ఆశ కొద్దీ పెడుతున్నానండి ఇలా హోల్స్ పెట్టేసుకొని మీరు తీసుకున్న వెల్లుల్లి ఇది టిప్ కట్ చేసి పెడితే చాలా ఫాస్ట్గా వస్తుందండి కట్ చేయకుండా పెట్టినా వస్తుంది మీరు కట్ చేసుకోవచ్చు కట్ చేయకుండా పెట్టినా వస్తుంది సో వీటిని మనం ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకొని సాయిల్ అనేది మనం కవర్ చేసేసుకుందాము టూ వేస్ ఉన్నాయండి మనం నాటుకోవడానికి కూడా టూ వేస్ ఉన్నాయి ఏంటి టూ వేస్ అంటే సేమ్ మనం వెల్లుల్లిపాయని వాటర్లో అంటే ఓన్లీ బల్బ్ బల్బ్ కింద పాటు ఉంటుంది కదండి అది మాత్రమే వాటర్లో మునిగేలా ఒక వన్ వీక్ పెడితే రూట్స్ డెవలప్ అవుతాయి రూట్స్ డెవలప్ అయ్యాకైనా సరే మనము పెట్టుకోవచ్చు డైరెక్ట్గా తీసుకొని ఇలా పెట్టినా ఇష్యూస్ అండి ఏదైనా ఒకటే మనకి అది దానికి వాటర్ అనేది తగిలిందంటే ఆ బల్బ్కి అదే రూట్ ఫామ్ అయిపోతుంది కొంచెం మీడియం ప్రెస్ చేసేసుకొని మీరు వాటరింగ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో కొంచెం వాటర్ ఎక్కువ ఇవ్వాలండి అండ్ తర్వాత కొంచెం తక్కువ వాటర్ ఇస్తే సరిపోతుంది సో మనకైతే ఇక్కడ డ్రిప్పర్ ఉంది ఇక్కడ వేస్ట్ ఉంది ఏ ప్లాంటు లేదు ఈ సాయిల్ని నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక అలా నైన్ గార్లిక్ రెబ్బలు అనేవి నేను నాటేసానండి మీరు చిన్న సైజు కంటైనర్లో నాటుకోవచ్చు నేను ప్రీవియస్లీ ఒక వన్ మంత్ వన్ మంత్ ట్వంటీ డేస్ బిఫోర్ ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అన్నట్లు నాటానండి అవి కూడా బాగున్నాయి యాక్చువల్గా నేను అవి కూడా హార్వెస్ట్ చేసాక మీకు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ ఇది రైట్ టైం కదా ఎవరికైనా నచ్చితే ఇప్పుడు పెట్టుకుంటారు ఇది అక్టోబర్లో తీస్తున్నాను వీడియో సో రైట్ టైం మీరు ఎవరైనా పెట్టాలి అనుకుంటే పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ హార్వెస్ట్ చేసాక కూడా అది వీడియో పెడతానండి చూద్దాం అవి ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సేమ్ ఎలా నాటానో అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో నాటానో అని మీకు చూపిస్తానండి సో నేను ఇది వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ ట్వంటీ డేస్ బిఫోర్ పెట్టానండి ఇది సో ఇలా వచ్చింది ఆల్మోస్ట్ దీనికి మొలకలు రావడానికే రూటింగ్ స్టార్ట్ అవ్వడానికి వన్ వీక్ టైం తీసుకుంటుందండి సో రూటింగ్ వచ్చి మొలక రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ తర్వాత ఫాస్ట్గానే పెరుగుతుంది ఇవి ఇలా ఉన్నాయండి ఇలా నేను ఆల్మోస్ట్ మా తోటలో గ్యాప్ ఉన్న దగ్గర అలా ఇలా చూసుకొని ట్వంటీ థర్టీ ప్లేసెస్లో నేను ఇలా పెట్టుకున్నాను ఒక సింగిల్ డిప్పర్తో ఇది ఇంత వెట్ అవుతుంది కదా సరిపోతుంది ఆ వెట్కి ఆ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయటం అన్నట్లు మొక్కల మధ్యలో నేను వేసుకున్నానండి నేను మీకు చూపిస్తాను ఒక టూ త్రీ ప్లేసెస్లో చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్గా వీటి హార్వెస్ట్ చూపిద్దాం అనుకున్నాను ఈ లోపు టైం అయిపోతుంది కదా దీనికి అక్టోబర్ మంత్ మీరు ఎవరైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు నవంబర్ ఫిఫ్టీన్ వరకు నవంబర్ టెన్ ఫిఫ్టీన్ వరకు నాటుకోవచ్చండి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ అయితే రైట్ టైం మీరు నాటవచ్చు ప్లేసెస్లో చూపిస్తానని చెప్పాను కదండి ఇదేనండి నెక్స్ట్ కూడా చూపించవచ్చు సో దూరంగా కనపడుతుంది కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో అలా కొంచెం గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేశానండి అది వేస్ట్ అవ్వకూడదు డ్రిప్పర్ ఉంది కదా ఒక డిప్పర్కి నొచ్చేస్తాయి అని పెట్టేశాను మీరు కూడా చక్కగా మీ గార్లిక్ మీరు ఇంట్లో పెంచుకోండి ఒక టూ టబ్స్లో పెట్టుకోండి ఏదైనా ప్లాంట్ పెట్టిన దాంట్లో కూడా ఒక ఒక రోజ్ రోజు ప్లాంట్ పెట్టాము గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో రౌండ్గా ఒక టెన్ నాటుకోండి సరిపోతుంది బాగా వస్తాయండి చక్కగా వస్తాయి మన బల్బ్స్ మనమే వెల్లుల్లి మనమే పండించుకోవచ్చు సాటిస్ఫాక్షన్ ఓకే ఇదండి వెల్లుల్లి పెంచే వివరాలు సో ఇదండి వెల్లుల్లి పెంచుకునే విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్ పార్చర్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరందరూ కూడా తప్పకుండా వెల్లుల్లి పెంచండి పెంచి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో